అందరికి నమస్తే అండి. ఈ రోజు బాచుపల్లికి అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఈ బాచుపల్లిలో కూడా గవర్నమెంట్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ అనేది కట్టారు. కాకపోతే ఏంటంటే కీస్ అనేది ఇస్తున్నారు, కానీ గృహప్రవేశం ఎప్పుడు ఉంటుందని చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. దాని ఉద్దేశంలోనే ఈ రోజు బాచుపల్లికి అయితే రావడం అయితే జరిగింది. కానీ కీస్ అనేది ఈ రోజు వరకే లాస్ట్ అని చెప్తున్నారు. ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే మాత్రం వారికి తర్వాత అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఎవరైనా సరే ఈ బాచుపల్లికి సంబంధించిన కీస్ అనేది ఇప్పటి వరకు తీసుకోకపోతే మాత్రం నా తెలిసి ఒక వారం రోజుల తర్వాత ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ రోజు లాస్ట్ అని ఇక్కడ వారు అయితే చెప్తున్నారనమాట. మీరు ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా బాచుపల్లి కీస్ అని తీసుకోకపోతే మాత్రం ఒక వన్ వీక్ తర్వాత అయితే మళ్ళీ ఎవరైనా తీసుకోవాలని వారు ఉంటే మాత్రం రండి. బాచుపల్లిలో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ అనేది తీసుకోకపోతే మాత్రం ఇక్కడ 25వ తారీఖు వరకే ఇస్తామని చెప్తున్నారనమాట. జనవరి 25వ వరకే ఇక్కడ కీస్ అనేది ఇస్తామని చెప్తున్నారు. దాని తర్వాత కూడా ఎవరైనా తీసుకునే వారు ఉంటే మాత్రం ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ కీస్ అనేది ఇక్కడ ఇస్తామని వీరైతే ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన గృహ ప్రవేశం ఎప్పుడు ఉంటుందని కూడా చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. చాలా వరకు అయితే ఇల్లులు అయితే కంప్లీట్ అయ్యాయి, కానీ పెండింగ్ వర్క్ అనేది ఉందన్నమాట. దాదాపుగా అయితే 2 నెలల వరకు పట్టొచ్చని ఇక్కడ వారైతే చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే మీటర్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కూడా మీకు ఫోన్ చేసి పిలుస్తామని కూడా వారు చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఏదేమైనా సరే ఒకవేళ కీస్ గురించి వెళ్ళేటప్పుడు మాత్రం సొంతంగా మీరే తలం చేతులు అనేది తీసుకుపోవాలి, ఎందుకంటే అక్కడ వారైతే తాళం అనేది ఇస్తలేరనమాట. చాలామంది ఏమనుకుంటున్నారంటే తాళాలు అనేది అక్కడనే ఇస్తున్నారని, చాలామంది కూడా తాళం తీసుకోకుండా వస్తున్నారండి. ఇక్కడికి వచ్చి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారనమాట, ఎందుకంటే ఈ నియర్ బైలో కూడా తాళాలు అమ్మే షాపులు అనేది లేకపోవడంతో చాలామంది ఇబ్బంది అనేది పడుతున్నారు. అందుకనే తాళం గురించి వచ్చేటోళ్ళందరూ కూడా దయచేసి తాళం అయితే తెచ్చుకోండి. అలాగే న్యూ అప్డేట్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.